మంది సీట్ సంపాదిస్తారు. నాలుగో తరగతి చదివాడు ఎంతమంది? ఇప్పుడు నాలుగో తరగతి. మీరు అందరూ సీట్ సంపాదిస్తారా? ఎంత సంపాదిస్తారు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పది మంది సీట్ సంపాదిస్తారా నెక్స్ట్ ఇయర్కి? ఖచ్చితంగా అందరూ కూడా సీట్ సంపాదించారు. అనుకుంటాం మీ అందరికి కూడా కావాల్సిన ఎగ్జామ్ పేపర్స్ కానీ ఆ పేపర్లు ఎలా రాయాలి ఏంటి అనేది కూడా మీరు దాత సహాయం తీసుకొని 5 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారు. ఒక్కో స్టెప్ ముందుకెళ్తూ ఇక్కడ ఉన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో కొంచెం ఆర్థికంగా వెనకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి మేము కష్టపడ్డ దాన్ని మీరు కష్టపడకూడదు, మీకు కష్టపడినట్టుగా మీరు కష్టపడకూడదు, మీరు మంచి వాతావరణంలో చదువుకోవాలి, మంచి మంచి పొజిషన్లో వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో ఆయనకున్న దాంట్లోనే దాతల సపోర్ట్ తీసుకొని అందరి సపోర్ట్ తీసుకొని ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషించదగిన విషయము. దీనికి మీరు ఆయనకి ఇచ్చే గురుదక్షిణ ఏంటి? ఏంటి గురుదక్షిణ? ఏంటి? మంచిగా చదువుకోవాలి. ఆయన ఏ పని చేస్తున్నాడో దాంట్లో అందరూ కూడా సీట్లు సంపాదిస్తే మీరు గురుదక్షిణ ఇచ్చినట్టే. ఇప్పుడు ఆయన ఇప్పుడు కోచింగ్ ఇస్తాడుగా మీ అందరికీ, కోచింగ్ ఇచ్చినందుకు అందరూ కూడా పాస్ అయ్యి దాంట్లో సీట్లు సంపాదిస్తే ఆయన చేసిన పనికి మీరు గురుదక్షిణ ఇచ్చినట్టు. ఇప్పుడు నేను వచ్చి చెప్పాను చూసారా ఎంతమందికి ఉద్యోగం సంపాదిస్తాను, చరిత్రలో అందరూ కూడా ఉద్యోగం సంపాదించారు. అర్థమైందా? అక్కడ మీకు ఫ్రీగా బట్టలు ఇస్తారు, పుస్తకాలు ఇస్తారు, భోజనం పెడతారు, ఏ టు జెడ్ మొత్తాన్ని కూడా మీ కాస్మెటిక్స్ కానీ అన్నీ కానీ వాళ్ళే చూసుకుంటారు. మీరు అక్కడ ఉండి శుభ్రంగా చదువుకొని మంచిగా అన్నీ నేర్చుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి మీరు అనుకున్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాధించుకోవాలి. సాధించుకుంటారా? మీరందరికి ఉద్యోగాలు వచ్చినాయంటే వీళ్ళన్నీ కూడా పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, కార్లు కొనుక్కోవచ్చు. అర్థమైందా? మీరు కూడా అప్పుడు మీ విజయసార్ లాగా ఇంకో 10 మందికి హెల్ప్ చేయాలి. చేస్తారా? ఎంతమంది హెల్ప్ చేస్తారు దీంట్లో? వెరీ గుడ్. అందరూ కూడా మళ్ళీ విజయసార్ లాగే మళ్ళీ మీ ఊరు వచ్చినప్పుడు ఎవరైతే చదువుకుంటారో ఆ పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం కానీ లేదంటే ఏదైనా మెటీరియల్ ఇవ్వడం కానీ ఆర్థిక సహాయం చేయడం కానీ చదువుకున్న వాళ్ళందరూ కూడా మీరు కూడా అలాగే మీ విజయసార్ లాగా మంచిగా అందరికీ సాయం చేయాలి. చేస్తారు కదా? ఇప్పుడు సార్ అందరితోటి మాట్లాడి మీకు పుస్తకాలు ఇప్పిస్తారు, కోచింగ్ ఇప్పిస్తారు. జాగ్రత్తగా స్కూల్కి రాకుండా ఎగ్గొట్టేసి ఇంట్లో పడుకోకుండా వాళ్ళు చెప్పిన టైంకి వచ్చి శుభ్రంగా చదువుకొని నైట్ అయినా సరే పగలైనా సరే అవన్నీ నేర్చుకొని ఎంట్రన్స్లో పాస్ అయ్యి ముందు స్కూల్లో సీట్ సంపాదించిన తర్వాత అక్కడ శుభ్రంగా మార్కులు అవి చూసుకొని బాగా చదువుకొని మార్కులు సంపాదించుకొని మీరు అనుకున్న ఉద్యోగాలు సంపాదిస్తారని ఆశిస్తున్నాను. దీనికి సపోర్ట్ చేసినటువంటి లోకల్ లీడర్స్ కానీ పెద్దలకు కానీ స్కూల్ యాజమాన్యానికి కానీ పాస్టర్ గారికి కానీ ఇలాగే మీ అన్నదండలు విజయ గారికి ఉండాలని కోరుకుంటున్నానండి. విజయ గారు రోజు రోజు ఒక్కొక్క ఈవెంట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇది చాలా శుభ సూచకము మీ ఊరికి కానీ మీ గ్రామానికి కానీ. దీన్ని ఈ విధంగానే కొనసాగించాలని మా తరఫున ఏమన్నా ఉన్నా సరే మేము అతనికి చేయూత అందనిస్తామని మా డిపార్ట్మెంట్ పరంగా ఏ చిన్న సాయం కావాలన్నా సరే మేము చేసి పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ అందరూ కూడా జాగ్రత్తగా చదువుకోండి. విజయ సార్ యొక్క ఆశయాల్ని నెరవేర్చే భావిత పౌరులుగా మీరు తీర్చిదిద్దగలుగుతారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. మనకి అనరే పెట్టాలి.